हाई फ्रेंड्स वेलकम टू मई चैनल गायत्री क्रिएशंस नैन इंत वीडियो ब्लौज कटिंग चूप्चा कदा नैनोजु स्टिचिंग चूपा ईजीगा सिंपल का उड़े विधा चूपा इध बैक पार्ट मन की बैक पार्ट की मन इक प्लेट्स पेटी इधला मारकिंग से चूपा इपू डबल उड़े मन की षोलडर पैना नैक् दगर नीचे चंक दगर तीसू नैक् दगर नीचे वन इंच स्ट्रेट इला फोल्ड चेंडी इला स्ट्रेट फोल्ड मन की वे दी मन मार्किंग सेकदा मार्किंग वे कदा दी ओपन चेसी थ्री इंचेस थ्री अंड हाफ इंचेस हाइट वेड़दा थ्री अंड हाफ इंचेस हाइट इला टू साइड्स मनम थ्री अंड हाफ इंच हाइट तीसुकोने मनम एंतवरकु कुड़तामो अंतवरके कोंचम मार्किंग चेसुकोवाली इप्पुडु दीनि मनं कुट्टेद्दाम इप्पुडु इला पेट्टेसी इला ओक कुट्टेद्दाम मनम ई मार्क पेट्टिंदि स्टिच चेसानु नेनु इप्पुडु स्टिच चेसिन तर्वात मनं दीनि मंची मार्र साइड इदि इप्पुडु मनकु मंची साइड कदा मंची साइड वी पट्टी चेद्दाम నిన్న మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఈ బ్లౌజ్ కోసం కట్ చేసుకున్న పీసెస్ ఈ పీసెస్ ని జాయింట్ చేద్దాం ఇవి 2 పీసెస్ ఉన్నాయి ఇలా జాయింట్ చేసుకుందాం జాయింట్ చేసుకొని దీనికి మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కుట్టు ఇద్దాం ఇది మన మంచి మర సైడ్ పెట్టాం కదా దీని మీద నుంచి ఇలా ఒక కుట్టు ఎలాగంటే ఇలా రావాలి స్ట్రెయిట్ గా ఇలా ఒక కుట్టు వచ్చి ఇక్కడ మనకి కుట్టుకున్నది ఉంది కదా ఇంత ముందు ఇది కుట్టుకున్న ప్లేస్ లో చిన్నగా ఇలా ఒక కుచ్చు పెట్టేసేయాలి చిన్నగా ఇలా ఒక కుచ్చు పెట్టేసి కుట్టేసేయాలి ఇప్పుడు నేను దీన్ని జాయింట్ చేసేసాను మీకు చెప్పినట్టు ఇక్కడ పాట దగ్గర కుచ్చు పెట్టేసాను దీన్ని ఇప్పుడు మనం ఇలా వెనక సైడ్ అని ఇక్కడ కార్నర్ లో ప్రెస్ స్టిచింగ్ చేయాలి ఒక కుట్టు కార్నర్ లో చేయాలి చేయడం వల్ల ఇది దీనికి मन की अतक्कुपोतुंदि तर्वात मनं मल्चि फोल्ड चेसुकुंदां फस्ट दीनिकि इला कॉर्नर लो कुट्टेस्तानु मनकि इप्पुडु इला कॉर्नर लो कुट्टेसानु कदा इप्पुडु इदंता कुट्टेसिन तर्वात दीनिनि मनं फोल्ड चेद्दां वेनक साइड फोल्ड चेसि ओक कुट्टेसुकुंदां मिडिल लो इदि पंपकं चेसिन तर्वात विप्पडानिकि पेद्द कुट्टु वेसुकुंदां इक्कड मिडिल लो मन बैक कुट्टेसिन तर्वात इला वस्तुंदि मन फ्रंट साइड इला नीट कन के बैक पार्ट कंप्लीट दीन पक्क पेटेद्दाम हैंड्स स्टिच मन इप्पुडु हैंड्स स्टिच मन इंद्रो टू हैंड्स कदा ओपन चेद्दाम ओपन चेसिन तर्वात फस्ट आफ् आल मनम ओकसारी चिन्नगा फोल्ड चेसुकोवाली चिन्नगा फोल्ड चेसिन तर्वात मनम 1 इंच वेडल्पुलो मल्ली ओकसारी పెద్దగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ లో కుట్టేసుకోవాలి ఇది పంపకం చేయడానికి పంపకం చేసిన తర్వాత విప్పడానికి వీలుగా ఉండేటట్టు పెద్ద కుట్టు వేసుకోవాలి దీనికి ఇప్పుడు ఇలా స్టిచ్ చేద్దాం ఫస్ట్ చిన్న స్టిచ్ చేద్దాం తర్వాత ఫోల్డ్ చేసి పెద్దగా స్టిచ్ చేద్దాం టు హ్యాండ్స్ కి మనం ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటాయి ఇది పంపకం చేసుకోవడానికి విప్పేది ఇప్పుడు మనకి హ్యాండ్స్ పార్ట్ అయిపోయింది వీటిని పక్కకు పెట్టేసేద్దాం మనం ఫ్రంట్ పార్ట్ స్టిచింగ్ చేద్దాం మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి కదా ఈ ప్లేట్స్ పెట్టేటప్పుడు చాలా మందికి మార్కింగ్ కన్ఫ్యూజింగ్ అవుతుంది కాబట్టి నేను మీకు ఈజీగా ఉండేటట్టు చూపిస్తాను మనకి ఎలా అంటే ఇది పైన నెక్ పార్ట్ కదా నెక్ పార్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేద్దాం ఇది నెక్ పార్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టేసాను నేను ఇది దీన్ని మిడిల్ పార్ట్ లో మనం చిన్నగా మార్కింగ్ చేసుకుందాం కింది పార్ట్ 1/2 ఇంచ్ తక్కువ పెట్టాను నేను కరెక్ట్ మిడిల్ పార్ట్ మార్కింగ్ చేశాను ఇక్కడ వస్తుంది మనకి ఈ పార్ట్ మార్కింగ్ కోసం మనకి 3 అండ్ 1/2 దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను 3 అండ్ 1/2 దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను దీని కూడా మనం మార్క్ చేసుకుందాం ఇట్ సైడ్ పార్ట్ కోసం మనం 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్ పైన ఒక మార్కింగ్ చేసేద్దాం ఇట్ సైడ్ మనకు తెలియాలి కదా టోటల్ ఫోల్డ్ చేసి మిడిల్ లోకి ఒక మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు 4 సైడ్ మనకు మార్కింగ్స్ అయిపోయాయి అవి ఎక్కడి వరకు రావాలో చూసుకుందాం
దీన్ని 2 ఇంచెస్ వరకు పెట్టేద్దాం. 2 ఇంచెస్ స్ట్రేట్ లైన్ గీసుకుందాం దీనికి. 2 ఇంచెస్ ఈ హైట్ 1.5 ఇంచ్ తీసుకుందాం. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 2 2.5 హైట్ వస్తుంది మనకి. ఈ 1.5 ఇంచ్ హైట్ తీసుకున్నది మనం కుట్టిన తర్వాత 2 ఇంచెస్ హైట్ చూపిస్తుంది ఇది మనకి. ఇది మనకి దీనికి స్ట్రేట్గా రావాలి కాబట్టి దీనికి స్ట్రేట్గా ఒక మార్కింగ్ చేసుకొని క్రాస్ వస్తుంది ఈ లైన్. ఇలా క్రాస్గా వస్తుంది మనకి. ఇప్పుడు పైనది మార్కింగ్ రావాలి. పైనది డైరెక్ట్ మనకి పైనకి స్ట్రేట్గా ఉండకూడదు. స్ట్రేట్గా ఉంటే ఏంటంటే మనకి ముందు పార్ట్కి ముందు కనిపిస్తుంది. ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుందాం దీనికి. దీనికి 1/2 ఇంచ్ క్రాస్ తీసుకొని దీనికి స్ట్రేట్ లైన్ గీసేద్దాం. మనకి ఏంటంటే ఇలా బాక్స్ షేపు మనకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా బాక్స్ షేపు కంపల్సరీ చూపించాలి. ఆ బాక్స్ షేప్లో ఇది 1/2 ఇంచ్ పక్కకు ఉండాలి. ఇలా కరెక్ట్గా పెడితే మనకి ఇలా సన్నం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వస్తున్నాయి ప్లేట్స్. మనం ఇంకో పార్ట్కి మార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవాలని అంటే మనకు మార్క్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదులుతుంది కాబట్టి దీన్ని మనం దీనిపైన పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే దీనికి కూడా ఆ మార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. దాన్ని మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింది పార్ట్ మనం సన్నం ఉన్న వాళ్ళకి 1/3 ఇంచ్ ఇటు సైడ్, 1/3 ఇంచ్ ఇటు సైడ్. లా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మనం దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్కి, ఈ చిన్న బ్లౌజ్కి ఇలా పెట్టేద్దాం. మనం మార్కింగ్ పెట్టిన లైన్స్ పైనుంచి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. 36 సైజ్ చెస్ట్ సైజు, 40 సైజ్ చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళు, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ లెంత్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ కంపల్సరీ వెడల్పు తీసుకుంటే ఇందులో ప్లేస్ ఎక్కువగా వస్తుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. నార్మల్ సైజు వాళ్ళకి ఇంత సరిపోతుంది. దీన్ని మనకి ఇలా కనిపిస్తుంది నీట్గా. మంచి మర సైడ్ వేస్తే ఇలా మంచిగా నీట్గా కనిపిస్తుంది. దీనికి మనం ఇప్పుడు పెద్ద పట్టీలు వేసేద్దాం. మనం కుట్టేటప్పుడు ఒకదానికి ఇలా కింది నుంచి వస్తుంది. కింది నుంచి ఇలా సమానంగా 1/2 ఇంచ్ లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే ఇంతవరకు 1/2 ఇంచ్ లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకదానికేమో పైనుంచి వస్తుంది, పైనుంచి మళ్ళీ 1/2 ఇంచ్ లెవెల్లో కుట్టేసేయాలి. మనం పెద్ద పట్టి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. రైట్ సైడ్ ఉన్నదానికి మన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదానికి ఉక్స్ పట్టి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదానికి కాజా పట్టి వేయాలి. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి వేసే విధానం చూపిస్తాను. ఈ మనం ఉక్స్ ఇటు సైడ్ కొంచెం వదిలేసేయాలి, కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేయడానికి. ఇప్పుడు మనం ఇలా ఒక స్టిచ్ చేసుకుందాం ఉక్స్ పట్టికి. ఉక్స్ పట్టికి దీన్ని జాయింట్ చేసిన తర్వాత దీనికి ఒకటి కార్నర్లో ప్రెస్ కుట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక స్ట్రేట్ కుట్టేసేసి ఇక్కడ 2-3 స్టిచ్చెస్ వేస్తే ఇది మనకు ఫిక్సింగ్ ఆగిపోతుంది. మనకి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది కుట్టు. ఇలా 2 సైడ్ మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కాజాల పట్టి కుడదాం. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను 2 లేయర్స్ క్లాత్ తీసుకున్నాను ఫోల్డింగ్. మీకు నేను కటింగ్ చేసేటప్పుడు చూపెట్టాను 2 లేయర్స్ తీసుకుంటున్నానని. దీన్ని డైరెక్ట్ ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి దీన్ని కుట్టడం ఏం లేదు. డైరెక్ట్ ఇలా కొంచెం వెనుకకి ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ చేద్దాం. ఇలా ఒక స్టిచ్ చేసినప్పుడు ఇది కూడా ఫోల్డ్ అవుతుంది మనకి. ఇలా ఒక స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నేను ఫోల్డ్ చేసుకోమని చెప్పాను కదా మీకు. ఉక్స్ల పట్టికైనా కాజాల పట్టికైనా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు దీని లెవెల్లో ఇలా ఫోల్డ్ అయ్యి వస్తుంది మనకి. దీన్ని ఇప్పుడు మనం 1/2 వెనక్కి ఫోల్డ్ చేద్దాం. వెనక్కి ఫోల్డ్ చేసేసి మనం దీనిపైన 2 స్టిచ్చెస్ వేద్దాం. ఇలా ఒకటి ప్రెస్ కుట్టు, ఒకటి ఇలా ఒకటి కుట్టేసేద్దాం. దాని పక్కకి మళ్ళీ 1/2 ఇంచ్ లెంత్లో మళ్ళీ ఒక కుట్టేసుకేద్దాం. 2 స్టిచ్చెస్ వస్తాయి. మనకి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వెనక్కి ఫోల్డ్ చేయమని చెప్పాను కదా. 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈ 2 సేమ్ వచ్చాయా లేదా, మనం కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందా చూసుకోవాలి. ఇలా సేమ్ వస్తే ఓకే, ఏమైనా ఎక్కువ వస్తే దాన్ని మీరు రౌండ్ చేసుకోండి. నెక్ కూడా మనకి ఇలా రౌండ్గా కనిపించాలి, ఇలా రౌండ్గా కనిపించాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేద్దాం. బ్యాక్ పార్ట్తో షోల్డర్ జాయింట్ చేద్దాం. ఈ పార్ట్ని మనకు షోల్డర్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ మనం ఇలా
హాఫ్ ఇంచ్ లెవెల్లో ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా హాఫ్ ఇంచ్ లెవెల్లో ఒక స్టిచ్ చేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఇస్ అది ఇది వేసుకున్న తర్వాత ఈ మన గల్ల ముక్కల్ని అటాచ్ చేసుకుందాం మనకి ఈ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీనికి గల్ల పట్టి జాయింట్ చేసుకున్నాం కదా గల్ల పట్టి జాయింట్ చేసుకున్నాం కదా దీన్ని మనం కాజాల పట్టి దగ్గర నుంచి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మనం హాఫ్ ఇంచ్ లెవెల్లో హాఫ్ ఇంచ్ లెవెల్లో కుడుతూ వద్దాం ఇలా మొత్తం టోటల్ నెక్ చుట్టూ హాఫ్ ఇంచ్ ఇలా ఈ లెవెల్లో మొత్తం నెక్ మొత్తం కంప్లీట్ చేద్దాం నెక్ మొత్తం కుట్టేశాను నెక్ మొత్తం ఇట్ సైడ్ కూడా నేను ఫోల్డ్ చేశాను మనకి ఏంటంటే ఈ ఫోల్డ్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి దీనికి సమానం వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మనకి ఏంటంటే ఈ పార్ట్ మనం ఫోల్డ్ చేసిన దాని లోపలే రావాలి మనం కుట్టిన పార్ట్ దాని కోసం ఇలా ఫోల్డ్ చేసి ఈ కుట్టిన పార్ట్ను లోపలే ఉంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ లో కుట్టేస్తూ రావాలి ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసి ఈ కార్నర్ లో కుట్టు వేసుకుంటూ రావాలి నెక్ మొత్తం కుట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఈ మనకి వెనకాల సైడ్ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ క్లాత్ ని మనం కట్ చేయాలి మనకి దగ్గర కట్ చేసుకుంటే మనకు ఫోల్డ్ చేసినప్పుడు పంపకం చేయడానికి ఫోల్డ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఇది నేను కట్ చేశాను కదా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇది నీట్ గా కనిపిస్తుంది మన ఈ క్లాత్ కట్ చేయకపోయేసరికి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు కనిపిస్తుంది ఎక్స్ట్రా క్లాత్ కనిపించకుండా ఉండడానికి మనం దీన్ని మొత్తం కట్ చేయాలి కట్ చేసేటప్పుడు మాత్రం మీరు నెమ్మదిగా కట్ చేయండి కింద బ్లౌజ్ కట్ అవుతుంది మనం ఈ ఒక్క దాన్ని మాత్రమే కట్ చేయాలి ఇలా మొత్తం టోటల్ కట్ చేయాలి మనం టోటల్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ చేసేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ చేయడానికి ముందు మనం ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువైనా ఈ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది మనకి దానికోసం మనం చంకలల్లో కుట్టు ఎగుడు దిగుడుగా వస్తుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకుండా ఉండడానికి ఇలా కరెక్ట్గా పెట్టి చూసుకోవాలి రెండు సమానం ఉన్నాయంటే మనకి చంక దగ్గర ప్లస్ లాగా వస్తుంది మనకి కుట్టు ఇవి మాత్రం సమానం లేవని అంటే మాత్రం మనకి చంక పాట దగ్గర ఇలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది కంపల్సరీ మీరు హ్యాండ్ వేసే ముందు మీరు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకొని ఎక్కువ ఉంటే కుట్ల మందం కట్ చేసేయండి ఇలా ఎక్కువ వచ్చింది అనుకోండి కుట్ల మందం కట్ చేసేయండి లేదు సమానంగా ఉంది అంటే వదిలేసేయండి నీట్గా వస్తుంది ఇప్పుడు మనం దీని మీద దీనిపైన హ్యాండ్ వేసుకుందాం ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం దీనిపైన హ్యాండ్ వేసుకుందాం హ్యాండ్ పార్ట్ని మనం మిడిల్లో మార్కింగ్ చేసాం కదా ఈ మిడిల్ కుట్టు ఉంటుంది కదా ఈ మిడిల్ కుట్టు దగ్గర ఈ మిడిల్లో మార్కింగ్ చేసింది పెట్టి ఇటు సైడ్ మొత్తం జాయింట్ చేసేద్దాం తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మొత్తం జాయింట్ చేద్దాం జాయింట్ చేసిన తర్వాత రెండు కుట్లు వేసుకుంటే తర్వాత ఒక కుట్టు వేసుకుంటూ వస్తే టూ స్టిచ్చెస్ వస్తాయి మనకి స్ట్రాంగ్గా అవుతుంది మనకి ఇలా వస్తుంది హ్యాండ్ ఇలా టూ హ్యాండ్స్ వేసిన తర్వాత మనకి టూ హ్యాండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ చేద్దాం సైడ్ ఫిట్టింగ్ కోసం మనం సైడ్ ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది నేను మార్కింగ్ పెట్టి చూపిస్తాను చూడండి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఇది కాజాల పట్టి కదా మనది కాజాల పట్టి దాంతో కాజాల పట్టిది మాత్రమే కొలుద్దాం ఇప్పుడు ఈ కాజాల పట్టిదాన్ని కాజాల పట్టితో కొలుద్దాం ఇది ఎంతవరకు ఉంది స్టిచ్ మనకి అంతవరకు మార్కింగ్ చేసుకుందాం మనకి ఇంతవరకు వచ్చింది కదా మనకి ఇంతవరకు నేను మార్కింగ్ చేశాను మనం తర్వాత దీని తర్వాత మూడు స్టిచ్చెస్ వేసుకుంటాం కదా కంపల్సరీ రెండన్నా మూడన్నా మనకు విప్పుకోవడానికి వీలుగా మనం హాఫ్ హాఫ్ ఇంచ్ తేడాతో మళ్ళీ ఇంకో రెండు ఎక్స్ట్రా పెట్టుకుందాం మన మెయిన్ మెజర్మెంట్ ఇది ఎక్స్ట్రా విప్పుకోవడానికి యూజ్ అయ్యేలా ఇప్పుడు ఈ ఉక్సుల పట్టీ ఉంటుంది కదా ఉక్సుల పట్టీ కోసం మళ్ళీ ఉక్సుల పట్టి చూద్దాం ఇంతకు ముందు దానికి కాజల పట్టి దానికి కాజల పట్టి చూసాం కదా ఇప్పుడు ఉక్సుల పట్టి దానికి ఉక్సుల పట్టి చూద్దాం దీనికి ఈ కుట్టు ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఆ కుట్టు వరకే పెట్టుకుందాం ఇలా పెట్టేస్తే ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో మన బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కుట్టింది అలాగే వస్తుంది లేదని అంటే మనకు నచ్చిన విధంగా వేస్తే వాళ్ళ స్టిచ్చింగ్ వేరే ఉంటుంది మనది మన ఫిట్టింగ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా రాదు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ని నేను మిడిల్లోకి ఫోల్డ్ చేస్తున్నా
కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. రెండు కార్నర్లు ఒకే దగ్గర ఉండాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇటు బ్యాక్ పార్ట్ స్టిచ్చెస్ వరకు మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి దీంతో మనం దాన్ని కొలుచుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కుట్ల దగ్గర వరకు మనకి ఎంతవరకు ఉన్నాయి కుట్లు, ఇక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగతా రెండు మనకి కుట్ల కోసం ఎక్స్ట్రా పెట్టుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ వెనక వైపు కూడా అలాగే పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీన్ని జాయింట్ చేద్దాం. జాయింట్ చేయడం ఎలా అన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కదా ఇది, మన ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన వేద్దాం. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే దగ్గర పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మనం ఎప్పుడైనా కింద నుంచి పైకి కుట్టుకుంటూ రావాలి. కింద నుంచి పైకి కుట్టుకుంటూ వచ్చేటప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇంతకుముందు కట్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర మార్కింగ్, ఈ మార్కింగ్ దగ్గరికి మనం ఇక్కడ ఒక కుట్టు రావాలి. మనకి స్ట్రేట్గా ఈ మిడిల్ కుట్టు నుంచి, ఈ మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదా, మిడిల్ మార్కింగ్ నుంచి స్ట్రేట్గా దీనికి టచ్ కావాలి. మనం వేసే కుట్టు దీనికి టచ్ అయ్యి ఇక్కడ మనం హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకోవాలి. మనం నేను మంచి మర్ర నుంచే చూస్తున్నాను, మీకు అర్థం కావాలని నేను చూపెడుతున్నాను. మన హ్యాండ్ మెజర్మెంట్ ఇంత ఉంది. మన హ్యాండ్ యాజ్ ఇట్ ఈజ్ దీని మీద పెట్టేసి ఇక్కడ వరకు రావాలి. మనకి ఎక్స్ట్రా మార్జిన్కి టూ స్టిచ్చెస్. మనం మిడిల్ మార్కింగ్ నుంచి పెట్టేసాం కదా, మిడిల్ మార్కింగ్ నుంచి మళ్ళీ మిడిల్ నుంచి ఇది ఇలా వచ్చేస్తుంది. స్ట్రేట్గా వస్తాయి మన కుట్లు. ఇటు వెనుక సైడ్ ఒక కుట్టు, ముందు సైడ్ ఒక కుట్టు వేసుకుంటే టూ సైడ్స్ అలాగే వేస్తే మన బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ మనం సమానం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు స్టిచ్చెస్ వేసిన తర్వాత, కట్ చేసిన తర్వాత ఇలా నీట్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం, మన కొత్త నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్లౌజ్ కటింగ్ చూడని వాళ్ళకి ఇంతకుముందు ఒక వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, బ్లౌజ్ కటింగ్ వీడియో చూడడానికి వీలుగా. ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది.